ఈరోజు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ వల్ల కొండపల్లి మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలు ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిద కాలుష్యానికి ప్రజలంతా కూడా బలైపోతూ ఉన్నారు. ఈరోజు వారి గొట్టాల నుంచి వచ్చే బూడిద ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణింపజేస్తుందంటే 40-45 సంవత్సరాలకే శుక్లాల ఆపరేషన్ చేయించుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అట్లాగే ఊపిరితిత్తి సమస్యలు, చర్మ వ్యాధులు, ఈ రకంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నా కూడా ఆ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం చూస్తూ ఉంది తప్ప ఈ ప్రజలకి ఏమాత్రం కూడా ఏదైనా ఒక సేవ చేద్దామని కానీ సిఎస్ఆర్ ఫండ్ ఇద్దామని కానీ ఏ విధంగా కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రజలందరూ కూడా మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రజల తరఫున మీరు గనక ఈరోజు సిఎస్ఆర్ ఫండు రిలీజ్ చేయకపోతే గ్రామాలన్నిటికీ, అలాగే కాలుష్యాన్ని నియంత్రించకపోతే అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే 1-2 యూనిట్లు ఎప్పుడో మూసేస్తామన్నారు, కానీ ఈరోజు వరకు మూయకపోగా వాటిని రన్నింగ్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఈఎస్పీలు అనే ఫిల్టర్లు పనిచేయకపోవటం వల్ల ఆ బూడిద ఆ పొగతో పాటు ఆ బూడిద బయటకు వచ్చి జనాలు తినే ఆహార పదార్థాల్లో కూడా కలిసిపోవటం చాలా దుర్మార్గమైన విషయం. అలాగే రోజుకి 90 టన్నుల బూడిద ఒక్క ప్లాంట్ నుండి మంచినీటిలో కలుస్తుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు చేసే దుర్మార్గపు చర్యలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు పోరాటాన్ని ఉధృతం చేసి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. మీకు ఒక్క వారం మేము పోరాట సమితి తరఫున ఒక్క వారం గడువిస్తున్నాం. మీరు గనక ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ విలేజెస్ పీపుల్ అందరితో కూడా మీటింగ్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో మాకు చెప్పాలి. అలా చెప్పని ఎడల ఒక వారం తర్వాత మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది స్థానికంగా మంత్రి గారు ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే పరిస్థితి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, అలాగే ఎమ్మెల్యేల దృష్టికి, అందరి దృష్టికి కూడా గతంలో చాలాసార్లు మేము తీసుకెళ్ళడం జరిగిందండి, కానీ ఎవరూ కూడా ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఉపయోగపడే పని చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే పనిచేయరో అప్పుడే ప్రజలు రోడ్లు ఎక్కుతారు. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమానికి వచ్చారా, లేకపోతే పార్టీలు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నాయా ఈ ఉద్యమాన్ని? ఈ ఉద్యమంలో ఎటువంటి పార్టీలు లేవండి, కడుపు మండిన ప్రజలు, ఎన్టీటీ పేస్ మీద కడుపు మండిన ప్రజలు ఈరోజు పోరాటం చేస్తున్నారు.